మన పెదకొర్పాడు నియోజకవర్గాన్ని చూస్తుంటే పెద్దపూలి గర్జించినట్టు అనిపిస్తా ఉంది. మరి మీ అందరి మాటల్లో జగనన్న అనే నినాదాలు వినిపిస్తుంటే ఖచ్చితంగా ప్రతిపక్షాల గుండెల్లో వణుకు పుడుతుంది. ఈ రోజు ఈ సామాజిక సాధికార యాత్రలో జనవర్షం కురుస్తుంది. జగనన్న జగనన్న అనే నినాదాల నుంచి జగనన్న అనే నినాదాలతో మరి ఇక్కడ జగనన్న అనే నినాదాలతో మరి ఇక్కడ ఉరుములు ఉరుములు వినిపిస్తున్నాయి. మీ అందరి కళ్ళల్లో ఆనందంలో మెరుపులు కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రత్యర్థి గుండెల్లో పిడుగులు పడుతున్నాయి. మరి మీ అందరికీ తెలుసు మహిషాసురుణ్ణి సంహరిస్తే దసరా పండగ చేసుకుంటాం, నరకాసురుణ్ణి సంహరిస్తే దీపావళి పండగ చేసుకుంటాము. మరి తరతరాలుగా బడుగు బలహీన వర్గాల అణచివేతను సంహరిస్తే మరి ఆ ప్రభుత్వ పాలనని ఏమనాలి? మరి ఆ సంబరాల్ని ఆ ఉత్సవాల్ని ఏమని పిలవాలి? కరెక్ట్గా ఆ ఉత్సవాలే ఈ సామాజిక సాధికారత. జగనన్న ప్రభుత్వం పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలు సామాజిక సాధికారత సాధించాలంటే సామాజికంగా ఆర్థికంగా బడుగు బలహీన వర్గాలు ఎదిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 4.5 ఏళ్ల పాలనలో మరి సాధికార సాధించడం కోసము మరి విద్యలోను వైద్యంలోను మన ముఖ్యమంత్రి గారు వేస్తున్నటువంటి అడుగులు మరి మీ అందరికీ కూడా తెలిసినవే. మన ముఖ్యమంత్రి గారు బలంగా నమ్మారు, విద్యతోనే ఆ కుటుంబం యొక్క తలరాతలు పూర్తిగా మారుతాయి, విద్య వల్ల ఆ కుటుంబంలో చక్కటి చదువుల వల్ల ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక లాయరు, ఒక కలెక్టరు. మరి విద్య వల్ల మీరు ఉన్నత చదువులు చదవడం వల్ల మరి ఇలాంటి వాళ్ళు తయారవుతారు. ఈ చక్కటి చదువుల వల్ల మనలోంచే ఇంత మంచి తెలివితో మంచి చదువులతో ఒక ఉన్నత పదవులకు వెళ్తారు. మరి అప్పుడే ఆ కుటుంబం యొక్క తలరాతలు మారుతాయి. మరి ఆ కుటుంబం యొక్క తలరాతలు మార్చడానికి మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము జగనన్న అమ్మఒడి పిల్లలు చదువుకునేందుకు, అలాగే వాళ్ళ యొక్క మంచి భోజనం కోసము, వాళ్ళ ఆరోగ్యంగా ఉండడం కోసం పోషకాహారం ఇస్తూ జగనన్న గోరుముద్దనిస్తున్నాము. మరి పిల్లల చదువులు కార్పొరేట్ చదువులతో పాటు ఏమాత్రం కూడా తీసుకుపోకుండా మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఆ పిల్లలకు ఉండేందుకు మరి విద్యా కానుకిస్తున్నాము. నాడు నేడు అని చెప్పి మరి ప్రతి గ్రామాన కూడా ఈరోజు రంగురంగులతో కలకల్లాడుతున్నటువంటి ఒక స్కూల్ భవనాల్ని మనము నాడు నేడు కింద అభివృద్ధి చేసుకొని మరి ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో మన గవర్నమెంట్ బడులు కూడా అదే విధంగా గ్రామాల్లో దర్శనమిస్తూ ఉన్నాయి. మరి అలాగే పై చదువులకు సంబంధించి వసతి దీవెన కావచ్చు, ఫీ రీఎంబర్స్మెంట్ కావచ్చు, మనము ఏ విధంగా తీసుకున్నా కూడా మరి పిల్లల యొక్క చదువుల కోసము పూర్తి స్థాయిలో కూడా మన ప్రభుత్వము, మన జగనన్న ప్రభుత్వము అండగా ఉండి ఈరోజు ఎక్కడ చూసినా కూడా చక్కగా ఒక చదువుల వరవడిని మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా ఒక చదువుల విప్లవం అనేది, విద్యా విప్లవం అనేది మన రాష్ట్రంలో నెలకొంది.
अलागे वैद्य परंगा मनं चूद्दाम, वैद्य आरोग्य रंगंलो मनं चूसिनट्टयिते 1059 उन्नटुवंटि आरोग्यश्री प्रोसीजर्स नु ई राष्ट्रंलो उन्नटुवंटि ए पेदवाडिकि ए आरोग्य समस्य वच्चिना कूडा इब्बंदि पडकूडदु జగనన్న ప్రభుత్వం అండగా ఉంది అని చెప్పి మరి 1059 ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ ని 3257 ప్రొసీజర్స్ కి పెంచి ఈ రోజు పేదల పట్ల ఆదుకునేటువంటి ఒక దేవుడిగా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు నిలిచారు. అలాగే మీరు చూసినట్టయితే ఎప్పుడు ఎక్కడ కూడా ఇంత ముందు మనం వినలేదు. ఏ రాజకీయ నాయకుడు కావచ్చు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కావచ్చు గతంలో ఎవరు ఆలోచన చేయని విధంగా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చాము. ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లో గ్రామానికి రెండు సార్లు గవర్నమెంట్ డాక్టర్ వచ్చి మనకు వైద్య సేవలు అందిస్తా ఉన్నారు. అలాగే ఆ గ్రామంలో ఎవరైతే మంచం మీద ఉండి లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆ గవర్నమెంట్ డాక్టర్ ఈ రోజు ఆ లేవలేనటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఇంటి వద్దే వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లో భాగంగా మన ముఖ్యమంత్రి గారు మనకు ఆరోగ్య భరోసా ఇస్తా ఉన్నారు. అలాగే మనం చూసినట్టయితే ఎవరైనా హాస్పిటల్ లో చూపించుకొని సర్జరీ ఆపరేషన్స్ ఏదైనా అయిన తర్వాత కోలుకునే సమయంలో కూడా రికార్డ్తే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉండేటువంటి పరిస్థితుల్లో మరి ఆ కోలుకునే సమయంలో కూడా 225 నుంచి గరిష్టంగా 5000 వరకు కూడా ఇచ్చి మరి ఈ రోజు ఆరోగ్య ఆసరా అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ కూడా మరి మన ప్రభుత్వం ఎంత భరోసాని ఇస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అలాగే ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాము జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమము, మరి గ్రామ గ్రామాన కూడా ప్రతి గడపకు ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ప్రతి గ్రామానికి కూడా ఈరోజు చక్కటి వైద్య సేవల్ని స్పెషలిస్ట్ డాక్టర్లని ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చి చక్కటి వైద్య సేవలు అందించినటువంటి కార్యక్రమం చేపట్టాము. అలాగే ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు నడుం బిగించినటువంటి ఆలోచన, దాంట్లో భాగంగా 5 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. మరి మన జిల్లాలో కూడా పిడుగురాళ్ళలో 500 కోట్లతో ఒక మెడికల్ కాలేజీని మనము తీసుకురాబోతా ఉన్నాము. పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. అయితే ఒక్కసారి ఈ మెడికల్ కాలేజ్ ఈ విధంగా మనకు తీసుకురావడం వల్ల ఒక మంచి వైద్య సేవలు మనం అందించినోళ్ళం అవుతాము. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి, మనము ఈ విధంగా విద్య వైద్యం విప్లవం తీసుకొచ్చి మన ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంటే ఒక్కసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వం ఒక విద్య గురించి మాట్లాడదాము, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసము స్కూళ్ళు బాగు చేద్దామని ఆలోచించారా? ఆ చిన్నారులకి పాఠాలు చెప్పేటువంటి టీచర్లు ఇంకా అవసరమైతే నియమిద్దామని ఆలోచన చేశారా? వాళ్ళకి మంచి భోజనం ఇద్దామని ఆలోచన చేశారా? ఏమి కూడా చేయలేదు. పైగా చిన్న పిల్లలకి ఇచ్చే మిడ్ డే మీల్స్ ని కూడా వాళ్ళు మిడ్ డే మీల్స్ వల్ల కూడా వాళ్ళు ఏ విధంగా కూడా ధనము చేసుకొని వాళ్ళు ఏ విధంగా కూడా దోచుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలోనే తీసుకుందాము, ఒక ఆరోగ్యశ్రీ ప్రొసీజర్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెంచలేదు, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. మరి ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా హాస్పిటల్ల పరిస్థితి కానీ ఒక రిక్రూట్మెంట్లు చేద్దాము, డాక్టర్లని నియమిద్దాము, ప్రజల ప్రాణాలను కాపాడదామని కనీస ఆలోచన ఏ ఒక్కటి కూడా చేయలేదు. అంతెందుకు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు జగనన్న గ్రామానికి గవర్నమెంట్ డాక్టర్ని పంపిస్తున్నాడు. ఈరోజు మనము పెదకూరుపాడు నియోజకవర్గంలోనే 3 కొత్త సిహెచ్సిలు జగనన్న శాంక్షన్ చేశాడు. పనులు కూడా అయిపోయాయి, తొందరలోనే ప్రారంభించుకుంటాం మనం. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏ ఒక్కరోజు కూడా ఇలాంటి మంచి ఆలోచనలు వైద్య రంగంలో ఏదైనా మంచి చేద్దామనే కనీస ఆలోచన కూడా రాలేదు. అంటే ప్రజల విషయంలో, పేద ప్రజల విషయంలో, వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళ విద్య గురించి కానీ ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారికి పట్టలేదు. ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయండి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనందరికీ ఈరోజు మనందరికీ 4 దిక్కులున్నాయి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. కానీ జగనన్నకు 4 దిక్కులున్నాయి, అవి మన బీసీలు, మన ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు. జగనన్న 4 దిక్కులుగా అనుకుంటున్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ కూడా కలిసి మన ముఖ్యమంత్రి గారికి మద్దతుగా ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను.
ముస్లిం సోదరులు కూడా ఒకసారి గుర్తించుకోవాలి. మన గుంటూరు జిల్లాలో మనకు ముస్లిమ్స్ కూడా ఎక్కువ. బస్ ఏక్ బాత్ ఆప్కే లియే మే బోల్నా చాతీ హూ. ये बड़े लोग बोलते हैं और ये जो त्यौहार है रमज़ान, रमज़ान में इस पवित्र त्यौहार में एक आदत है. ये आदत जो है रमज़ान में वो साल में जो पवित्र त्यौहार है उसमें तोहफा देना. हर मुसलमान रमज़ान में तोहफा देता है. और यहाँ पे आप सोचना, हमारे मुख्यमंत्री साहब जगन मोहन रेड्डी जी साहब, उनके हर वेलफेयर स्कीम में, उनके हर स्कीम में मुसलमानों को तोहफा दे रहा है. उनके हर स्कीम में हमें तोहफा मिलती है. तो एक बात ये मुसलमान भाई और बहनों, ये आप याद रखना कि हम भी हमारे मुख्यमंत्री साहब जगन मोहन रेड्डी साहब को तोहफा देना है. वो क्या तोहफा है मैं बताती हूँ. वो तोहफा ऐसे है कि उसका नाम है मदद, आपकी मदद. वो तोहफा जो है उसका नाम है आपकी साथ, मुसलमानों का साथ. और एक तोहफा है जो मैं उसको बोलती हूँ कि मुसलमानों की दुआ पूरा हमारे जगन मोहन रेड्डी साहब को आप देना ही है बोल के मैं आपसे प्रार्थना करती हूँ. धन्यवाद. थैंक यू.